కలిగిరి మండలంలోని పెదకొండూరు పంచాయతీలో ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన సంక్షేమ పథకాల గురించి అందరికీ వివరించారు. అంతేకాకుండా రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలంటే 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గ వైసీపీ ప్రచార కార్యదర్శి శాంతి కుమారి, జెడ్పీటీసీ పౌలూరు మాల్యాద్రెడ్డి, వైసీపీ నాయకులు బొల్లినేని వెంకట సత్యనారాయణ, వెంకట సుబ్బయ్య, శ్రీనివాసులెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సార్ ఆయనేమో ఇటు తిరగమని చెప్పాడు సార్. నువ్వు ఎట్టన్నా తిరగమంటావు సార్. 45,522 అర్జుడు నేను పక్క పోతా ఉన్నాను. హౌసింగ్ ఏ గారు ఆల్రెడీ సర్వేలు తీసుకోమన్నాం కదా, చెప్పు వాళ్ళు చెప్పు ఆ మాట. మా కుళాయిలు ఉన్నాయా మీకు ఇలా ఇంటికి? ఈ రోడ్లు వచ్చింది మా హయాంలోనే, నేను ఎమ్మెల్యే ఇంకా రోజునే కరెక్టేనా? ఇలా ఎలా లేవయ్యా? కల్జీవన్ మిషన్ కదా సార్, వీళ్ళకి కాగితాలు ఇదయ్యా? కల్జీవన్ మిషన్ వాలంటీర్ అమ్మా. ఏమండి హౌసింగ్ ఇవ్వకుండా మానేసేదానికే లేదు. గొడుగు వస్తుందా? ఆ గొడుగు ఎరక్కను కూడా కొద్దిగా పర్సంటేజ్ దానికి ఏం సంబంధం వెల్ఫేర్ వస్తుంట అది చేస్తే మంచిది ఆరోగ్యంకే భయపడతాడు. అదేం కాదు నారాయణ, అదే భయం కూడా లేదు. ఎంత ఇస్తారు? 3,500 ఇస్తారా? 2,500 అదేమ్మా, చేయించుకుంటే 10,000 వస్తుంది. చేయించుకోవటం లేదంటే భయపడుతున్నాడట. భయపడకుండా ఆరోగ్యం చేయించుకో. సరే సరే వచ్చేటప్పుడు కొంచెం పైకి పెట్టుకో. పొలాలు లేవా? పంచాయతీలో
ఎట్లా పంచాయతీ రెండో గారు రికమెండ్ చేయండి ఆర్డీ వచ్చేస్తా కలెక్టర్ నేను చెప్పా సరిపా పేరు సర్పంచ్ గారు ఏదో అటెండ్ అవుతున్నారు సార్ ఫలాలు ఇచ్చేసి సార్ మీరు చేత ఒక లెటర్ తీసుకోండి మన ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేము అందులో ఇది కూడా వచ్చేటట్టు నేను కూడా కొన్ని ఇచ్చాను చెప్తాను వీళ్ళకి వచ్చేటట్టు చూడండి అలాగే సమస్యలు మీకు వలాలది ఇదిగో అర్జెంట్ గా సార్ ఇప్పుడు చైర్మన్గా ఎమ్మెల్యేకి ఇస్తున్నారనేది మరి ప్రశ్నలు వచ్చాయి ఇంకా ఇవ్వలేదు ముందు మనకు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఫస్ట్ అనేది మన ప్రభుత్వం అయితే కలెక్టర్ గారు పంపించాలి ట్రాన్స్ఫర్ పంపింది అది పంపించేస్తే అనాలి వారంగానే మనం పట్టాలి సార్లే అమ్మా ఇద్దాం లేమ్మా సార్ అక్కడ చూసాను అక్కడ బాట కులాయి కొంచెం వేపింది సార్ ఏమి ఏం చేయ ఓ పడ ఊరే ఈ కనెక్షన్ దానికి మీ సచివాలయం డబ్బులు పెట్టేళ్ళకే బోర్ అయిన శాంక్షన్ సరిపోతుంది ఇస్తాము సచివాలయం డబ్బులు వస్తాయి కదా ఇప్పుడు అక్కడ బోర్ వేస్తున్నాడు ప్రశాంత ఉన్నాను సార్ ఆడికి వచ్చే అవకాశం ఉందా ఉందా చేయించవచ్చు చేపిస్తాను ఇదే ఫోటో వచ్చేది ఒక నిమిషం ఉండు సార్ తీసుకోద్దా ఫోటో ఇదే సార్ వచ్చేది ఎంత దూరం ఇది ఇస్తారులేమ్మా ఈ పొలాలు సార్ ఎట్లా పొలాలు వాళ్ళు ముస్లింస్ కదా సార్ వచ్చారు సార్ అన్ని విషయాలు కూడా వాళ్ళతో మాట్లాడారు సమస్య ఉంటే చెప్పండి మీరు ఒప్పం చేయాలా గవర్నమెంట్ ఏదన్నా ఊరు ఎమ్మెల్యే అయినా చెట్టోళ్ళకి ఇచ్చే దానికి అడ్డపడవు నేను ఎమ్మెల్యే అయినా ఆయన ఎమ్మెల్యే అయినా ఇంకొక ఆయన ఎమ్మెల్యే అయినా ఊరు ఎమ్మెల్యే అయినా ఇలాంటి వాళ్ళకి ఏదైనా ఎంత అర్ధ ఎకరో ఎకరో రెండు ఎకరాలో ఇస్తాం మనం పొలం అంతేనా దానివల్ల వాళ్ళు ఏం పోటీసులు కాదు వృత్తికి అంతే కదా అందులో ఆడ ఏనా తీసుకున్నాం మూత మేత పేరు కన్వర్ట్ చేయండి చేసిద్దాం వాళ్ళు ఓటు సంగతి దేవుడు ఎరుకో ముందు పొలం ఇద్దామంటే ఓటు వాళ్ళు నియమించుకోమన్నా సర్పంచ్ నియమించుకోమన్నా ఆయనకి కావాల్సింది ఓటే మీ మంచితనం కాదు ఆయన కావాల్సింది ఓటు కాబట్టి ఓటు వేయండి ప్రస్తుతానికి మనం పొలం చూసుకుందాం పొలం సర్పంచ్ ఓటు వేయించట్లేదు ఆయన చేయించలే ఓటు మాకేమొద్దు ఓటు వాళ్ళ ఓటు ఆయనకి వేయించు వాళ్ళకి పొలాలు ఇప్పించండి దండం పెడతాం మీరు అధికారులకి దండం పెడతాం సార్ సార్ ఇస్తాం ఓకే
అప్రూవల్ తీసుకోవాలా, దీంతో ఎస్టిమేట్ చేయాలా, మీరు ఇంజనీర్ సత్యం చెప్పినట్టు చేయండి సార్. ఈ పంచాయతీ వరకు మొత్తం ఆయన అదే ప్రజరా లక్ష 36,500 పదార్థాలు డబ్బులు 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 వచ్చినాయా? మూడు సంవత్సరాలు పెన్షన్ వస్తుందా లేదా ప్రతి నెల? ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది, వైఎస్ఆర్ రైతు భరోసా వచ్చింది. పెద్దోళ్ళు ముందు పిలుచుకొని లాస్ట్ లో నేను ఉండు చెప్తే అంటే ఇక్కడ ఇవ్వాల్సిందని పూర్తి ఇచ్చేసాడా పెండింగ్ ఓటు అడగటానికి. ఈరోజు మేము కలికిరి మండలంలో మరి కదపాడు పంచాయతీలో అట్లా అగ్రహారం ఆడుండేదంతా 14 ఇళ్ళు అంతా యాదవాసు. మెయిన్ విలేజ్ నుంచి కొంచెం దూరంగా ఉన్నటువంటి గ్రామానికి కూడా విడిచిపెట్టకుండా గడప గడప ప్రోగ్రాంలో వెళ్ళి ఇళ్ళు తిరిగి రావటం కూడా జరిగింది. అంటే ఎస్టీ కాలనీ కూడా వెళ్ళాం, అక్కడ కూడా ఉన్నటువంటి ఇళ్ళు గడప గడప తిరిగి రావటం జరిగింది. గడప గడప ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా మాకు వాళ్ళకి చెందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలలో మాకు ఈ పథకం రాలేదు, ఇది మాకు జరగలేదు, ఈ పెన్షన్ రాలేదు అన్నవి కూడా అప్పుడే వాలంటీర్స్ని వాళ్ళని పిలిచి అధికారులని సచివాలయ సిబ్బందికి తెలియజేయటం అడగటం వాళ్ళకి అది క్రియేట్ చేసేదానికి వీలైనంత వరకు మరి వాళ్ళందరికీ కూడా చెప్పటం జరిగింది. ఆ కార్యక్రమంలో అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు, అందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తూ సచివాలయ సిబ్బంది కానీ అందరూ కూడా మరి ప్రజలకి ఆన్సర్ చేస్తున్నారు. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఉపయోగకరమైనటువంటి పనులన్నీ కూడా ప్రజలకు చెందేటట్టు చేరేటట్టు పనిచేస్తున్నటువంటి సిబ్బంది కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి సిబ్బంది అందరూ కూడా సచివాలయం వాళ్ళు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు ప్రజలకు అందేటట్టు చెందేటట్టు చేస్తారని నేను వారికి నమస్కరించి చెప్తున్నాను. తప్ప ఆ ఆశ ఉంది, మీరే సచివాలయం సిబ్బంది సచివాలయం వాలంటీర్స్ అందరూ కూడా రాబోయే ఎలక్షన్లో కూడా మీ యొక్క కష్టమే ఫలితాలు చూపిస్తాయనేది కూడా మాకు ఆ నమ్మకం ఉంది. దయచేసి అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి 24లో నన్ను ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారని ఆశిస్తూ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటాను.